Dear students, manam ippudu reflection of light by different surfaces ee lesson cheppukuntunnam. Ee lesson 10th class students ki ala 9th class students ku kuda panikostund anamata. Ee class pillalaina chudochu and idi inter lo kuda manaku chaala avasaram avutundi. Reflection ante enti, andulo unde rules enti, ivanni kuda manaku definite ga telisi undali. ఇప్పటికి మనం ఈ లెసన్లో ఆరు పార్ట్స్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ పార్ట్ సిక్స్ చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం పార్ట్ సెవెన్ చెప్పుకోబోతున్నాం. ఇందులో ఏమేమి చెప్పుకోవాలో చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి లెసన్స్లో కాన్కేవ్ మిర్రర్ని గురించి, ఆ కాన్కేవ్ మిర్రర్లో రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు మనం ఏ ఏ రూల్స్ని పాటించాలి అనేది చెప్పుకున్నాం. అలానే ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అంటే పొజిషన్ ఆఫ్ ది ఇమేజెస్ ఫార్మ్డ్ బై అన్ ఆబ్జెక్ట్ విత్ ఎ కాన్కేవ్ మిర్రర్ తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు అలాంటి రూల్సే కాన్వెక్స్ మిర్రర్కి ఏంటి అవి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, రే డయాగ్రామ్స్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్స్. ఏంటి రే డయాగ్రామ్స్? ఇది కాన్వెక్స్ మిర్రర్ అన్నమాట. ఈ వెనక సైడ్ ఉండేదేమో కోటెడ్ సర్ఫేస్, ఇటు సైడ్ ఉండేదంతా కూడా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. మీకు తెలుసు కాన్వెక్స్ మిర్రర్ ఎలా ఉంటుందో, ఏ స్పెరికల్ మిర్రర్ కర్వ్డ్ అవుట్వర్డ్స్ బయట వైపుకు ఉబ్బెత్తుగా ఉన్నట్టయితే అది కాన్వెక్స్ మిర్రర్ అన్నమాట. దీంట్లో ఫస్ట్ రూల్ వన్ ఏంటో చూద్దాం. ఒక లైట్ రే ఇలా వచ్చి కాన్వెక్స్ మిర్రర్ మీద ఫాల్ అయింది. ఎలా వచ్చింది? అది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇదే కదా, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా లైట్ రే వచ్చి ఇలా ఫాల్ అయితే అప్పుడు ఆ లైట్ రే ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ లైట్ రే అది ఎలా వస్తున్నట్టు అనిపిస్తుందంటే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఈ ఎఫ్ అనేది ప్రిన్సిపల్ ఫోకస్ అని మీకు తెలుసు, సి అనేదేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్, పి ఏమో పోల్ అన్నమాట, పిఓఎల్ ఈ పోల్. కాబట్టి ఏ రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆన్ మీటింగ్ ది కాన్వెక్స్ మిర్రర్, అంటే ఏ లైట్ రే విచ్ ఈస్ కమింగ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఇట్ ఈస్ ఫాలింగ్ ఆన్ ది కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్, ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఫోకస్. ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా ఇలా రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అన్నమాట. అది రూల్ నెంబర్ వన్. నెక్స్ట్ రూల్ నెంబర్ టూ చూడండి, ఇది కాన్వర్స్ రూల్ అన్నమాట. అంటే ఈ పైన చెప్పిన రూల్కు రివర్స్ చెప్తాను నేను. ఎలా అంటే ఒక లైట్ రే ఇలా వస్తున్నదన్నమాట. ఇలా రావటం అంటే ప్రిన్సిపల్ ఫోకస్ డైరెక్షన్లో వస్తూ, ప్రిన్సిపల్ ఫోకస్ డైరెక్షన్లో వస్తూ కాన్వెక్స్ మిర్రర్ మీద ఫాల్ అయినప్పుడు ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ఎటెళ్తుందంటే లైట్ రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇట్లా అంటే పైన చెప్పిన దానికి రివర్స్. దిస్ ఇస్ ది కాన్వర్స్ రూల్. ఏ లైట్ రే ట్రావెలింగ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోకల్ పాయింట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ కమ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ఒక లైట్ రే కనుక ఇలా ఫోకల్ పాయింట్ డైరెక్షన్లో వచ్చి కాన్వెక్స్ మిర్రర్ మీద కనుక ఫాల్ అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అది ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ రెండు రూల్స్ ఒకదానికొకటి కాన్వర్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రూల్ త్రీ, ఒక లైట్ రే ఇలా సి డైరెక్షన్లో వస్తున్నది, అంటే సి వైపుకు వెళ్ళేట్టుగా వచ్చి కాన్వెక్స్ మిర్రర్ మీద ఫాల్ అయితే ఆ లైట్ రే మళ్ళీ అదే పాత్లో రీట్రేస్ అయ్యి వెళ్ళిపోతుంది అన్నమాట. అర్థమవుతుందా? వచ్చిన దారినే వెళ్ళిపోతుంది. సో ఏ రే ట్రావెలింగ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ డైరెక్షన్లో ఇలా వచ్చి వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ ది కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్. ఏ దారిలో అయితే అది వచ్చిందో అదే మార్గంలో మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోతుంది. ఇది రూల్ నెంబర్ త్రీ అన్నమాట. ఇంకొక రూల్ ఉంది, రూల్ నెంబర్ ఫోర్ చెప్తాను చూడండి. అది కూడా ఇది చూడండి, ఇది రూల్ నెంబర్ ఫోర్ అన్నమాట. ఇదేంటంటే కాన్కేవ్ మిర్రర్, దీని గురించి ఇప్పుడు చెప్పుకోవట్లేదు మనం. ఇది కాన్వెక్స్ మిర్రర్, దీన్ని చూడండి. ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇదేమో పోల్, ఇది ఏంటిది ప్రిన్సిపల్ యాక్సిస్. ఒక లైట్ రే ఇలా వచ్చి ప్రిన్సిపల్ యాక్సిస్తో సర్టన్ యాంగిల్ చేస్తూ ఇలా వచ్చి కాన్వెక్స్ మిర్రర్ మీద ఫాల్ అయింది.
అది రిఫ్లెక్ట్ అవుతుందని మీకు తెలుసు. ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే ప్రిన్సిపల్ యాక్సిస్తో అంతే యాంగిల్ చేస్తూ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అన్నమాట. సో ఆ రూల్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. సో వెన్ ఏ లైట్ రే ఫాల్స్ ఆన్ ఏ కాన్వెక్స్ మిర్రర్ మేకింగ్ సర్టన్ యాంగిల్ విత్ ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇట్ రిఫ్లెక్ట్స్ విత్ ది సేమ్ యాంగిల్ మేకింగ్ విత్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే అంతే యాంగిల్ చేస్తూ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది రూల్ నెంబర్ 4. ఈ 4 రూల్స్ మనకు కరెక్ట్గా తెలిస్తేనే మనము ఈ కాన్వెక్స్ మిర్రర్కు సంబంధించి ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ వస్తుందో చెప్పగలమన్నమాట. ఇప్పుడు అదే చూడబోతున్నాం మనం, ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది అది చూద్దాం. అదే కాన్కేవ్ మిర్రర్లో 6 కేసెస్ చూసాం మనం. ఎవరైనా చూడకపోతే దీని ముందు వీడియో చూడండి. ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ విషయంలో ఆబ్జెక్టును ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుందో ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఇది కాన్వెక్స్ మిర్రర్ కదా, ఇది ఆబ్జెక్ట్ అన్నమాట ఏబి. అది ఎక్కడుందంటే ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంది, అంటే కాన్వెక్స్ మిర్రర్ నుంచి చాలా దూరంగా ఉందన్నమాట ఈ ఆబ్జెక్టు. ఈ ఆబ్జెక్ట్ పేరు ఏంటంటే ఏబి. మీకు తెలుసు ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ లైట్ రేస్ వస్తాయని. ఎందుకని అంటే ఎప్పుడైనా ఆబ్జెక్ట్ కనుక చాలా దూరంగా ఉన్నట్టయితే, ఇఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ సో ఫార్ ఫ్రమ్ ది కాన్వెక్స్ మిర్రర్ దెన్ ప్యారలల్ లైట్ రేస్ కమ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ అండ్ దే ఫాల్ ఆన్ ది కాన్వెక్స్ మిర్రర్. ఇలా ప్యారలల్ లైట్ రేస్ వచ్చి దీని మీద ఫాల్ అవుతాయి. మీకు తెలుసు ఒక లైట్ రే ప్యారలల్గా అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వచ్చి దాని మీద ఫాల్ అయినప్పుడు అది ఇలా డైవర్జ్ అవుతుందని. ఆ లైట్ రే ఎక్కడి నుంచి వస్తున్నట్టు అంటే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా డైవర్జ్ అవుతుందని ఇప్పుడే మనం చెప్పుకున్నాం అన్నమాట రూల్ నెంబర్ 1లో. అలానే ఇంకొక లైట్ రే మీరు ఇలా ప్యారలల్గా డ్రా చేసినా కూడా అది కూడా డెఫినెట్గా డైవర్జ్ అవుతుంది, అది కూడా ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అంటే అన్ని లైట్ రేస్ కూడా ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇదే కదా కాన్వెక్స్ మిర్రర్, దీని మీద ఇలా ప్యారలల్ లైట్ రేస్ వచ్చి ఫాల్ అయినాయి. మీకు తెలిసి ఈ ప్యారలల్ లైట్ రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఒక ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నాయి అన్నమాట. ఆ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉంది, అందువల్ల దాని నుంచి ఇలా ప్యారలల్ లైట్ రేస్ వచ్చి ఈ కాన్వెక్స్ మిర్రర్ మీద ఫాల్ అయినాయి. ఆ లైట్ రేస్ అన్నీ కూడా ఇలా డైవర్జ్ అయిపోయినాయి అన్నమాట. లైట్ రేస్ అన్నీ కూడా అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తాయి అంటే ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తాయి అన్నమాట. సో ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఎలాంటి ఇమేజ్ అంటే విర్చువల్ ఇమేజ్. విర్చువల్ ఇమేజ్ అంటే మనం చూడొచ్చు కానీ మనం ఒక స్క్రీన్ మీద దాన్ని పట్టుకోలేము. ఇట్ కెనాట్ బి కాట్ ఆన్ ది స్క్రీన్ బట్ యూ కెన్ వ్యూ ఇట్ విత్ యువర్ నేకెడ్ ఐ. నీ కంటితోటైతే చూడొచ్చు ఈ విర్చువల్ ఇమేజ్ని, కానీ ఒక స్క్రీన్ మీద పట్టుకోవటం కుదరదన్నమాట. ఆ విర్చువల్ ఇమేజ్ కరెక్ట్గా ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర వస్తుంది. అది ఎలాంటి ఇమేజ్ అంటే పాయింట్ సైజ్ చాలా చిన్నదిగా ఉంటుంది, ఎరెక్టెడ్ నిటారుగా ఉంటుంది అండ్ డిమినిష్డ్. డిమినిష్డ్ అంటే చాలా చిన్నది, పాయింట్ సైజ్ అని చెప్పాను కదా నేను, అది ఈ సిచ్యువేషన్. సో ఇమేజ్ ఎక్కడ వచ్చిందంటే బిహైండ్ ది మిర్రర్ ఎట్ ది ప్రిన్సిపల్ ఫోకస్ ఈఎఫ్. అంటే మిర్రర్ వెనక బాగానే వచ్చిందనమాట ఇమేజ్, కరెక్ట్గా ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర వచ్చింది. విర్చువల్ ఇమేజ్ పాయింట్ సైజ్ అండ్ ఎరెక్ట్. ఇప్పుడు నేను చెప్పిన కేసు ఇదే అనమాట. ఇప్పుడు ఇంకా రెండో కేసు చూద్దాం. అదే కాన్కేవ్ మిర్రర్లో అయితే 6 కేసెస్ కదా చూసింది, కాన్వెక్స్ మిర్రర్లో అయితే ఓన్లీ 2 కేసెసే. ఇప్పుడు ఒక కేసు చెప్పాను కదా నేను, ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉండే కేసు చెప్పాను కదా. రెండో కేసు ఏంటంటే ఇంకా ఆబ్జెక్ట్ని నువ్వు ఎక్కడైనా పెట్టుకో, ఇన్ఫినిటీకి పోల్కు మధ్యలో ఎక్కడైనా ఆబ్జెక్ట్ పెట్టుకో. అంటే దీంట్లో అన్ని కేసులు లేవు, కాన్కేవ్ మిర్రర్లో మాదిరిగా అన్ని కేసులు లేవు, ఇక్కడ ఉన్నది ఓన్లీ 2 కేసెసే. ఒక కేసు ఏంటంటే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉండటం, రెండో కేసు ఏంటంటే ఆబ్జెక్ట్ని ఇంక ఎక్కడైనా పెట్టుకో, ఇన్ఫినిటీ నుంచి పోల్ మధ్యలో ఎక్కడైనా పెట్టుకో, అప్పుడు ఇమేజ్ ఎక్కడ వస్తుందో నేను చెప్తా. ఇదే కదా ఆబ్జెక్టు, బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ పోల్ నీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రేని దాని హెడ్ని చూసారా బి, దాని నుంచి ఒక 2 లైట్ రేస్ డ్రా చేస్తున్నాను నేను. ఇంతకు ముందు కూడా ఇదే పద్ధతి కదా, ఒక లైట్ రే ప్యారలల్ లైట్ రే, ఆ ప్యారలల్ లైట్ రే మీకు తెలుసు ఇలా డైవర్జ్ అవుతుందని ఆఫ్టర్ రిఫ్లెక్షన్, అది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తుందని మనం ఇప్పుడే రూల్స్లో చెప్పుకున్నాం.
ఇంకొక లైట్ రే ఏం చేస్తావంటే ఈ బి నుంచే డ్రా చేయి, సి డైరెక్షన్లో డ్రా చేయి. ఆ లైట్ రే ఇలా వచ్చి కాన్వెక్స్ మిర్రర్ మీద ఫాల్ అయ్యి అదే పాత్లో రీట్రేస్ అవుతుందని మీకు తెలుసు, వెనుదిరిగి వెళ్ళిపోతుంది అన్నమాట ఆ లైట్ రే. ఇప్పుడు ఏం చేస్తావంటే ఇందాక లైట్ రే వెనుదిరిగి వెళ్ళిపోయింది, ఇప్పుడు లైట్ రే కూడా వెనుదిరిగి వెళ్ళిపోయింది, ఇదొక రిఫ్లెక్టెడ్ రే, ఇది ఇంకొక రిఫ్లెక్టెడ్ రే, ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఇటువైపు మీట్ అయ్యేదానికి ఛాన్సే లేదు, ఎందుకంటే ఇదేమో ఇటు వెళ్తున్నది, ఇదేమో ఇటు వెళ్తున్నది, ఇవి డైవర్జింగ్ లైట్ రేస్, అసలు మీట్ కావన్నమాట. అందుకని వాటిని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేయి. ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇలా డాటెడ్ లైన్స్ పెట్టాలి. అలానే దీన్ని కూడా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేయి. అలా ఎక్స్టెండ్ చేసేటప్పుడు డాటెడ్ లైన్స్ పెట్టాలి. ఆ రెండు ఎక్స్టెండెడ్ రేస్ ఎక్కడ మీట్ అవుతాయో అక్కడే ఇమేజ్ ఫామ్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్. అర్థమవుతుందా? అంటే పోల్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్యలో ఇక్కడ ఫాల్ అయింది ఇమేజ్. ఆ ఇమేజ్ పేరు ఏబి అనమాట. అంటే ఇక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఒక నార్మల్ గీస్తాం ప్రిన్సిపల్ యాక్సెస్ మీదకి, అప్పుడు మనకి ఇమేజ్ వచ్చేసింది బి డాష్ ఏ డాష్, ఇదే అనమాట ఇమేజ్. ఇది బిహైండ్ ది మిర్రర్ వస్తుంది డెఫినెట్గా. ఎక్కడ వస్తుందంటే పోల్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్యలో. ఇది ఎలా ఉంటుందంటే ఎరెక్ట్ అంటే నిటారుగా ఉంటుంది, విర్చువల్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్ స్మాలర్ ఇన్ సైజ్ అంటే ఆబ్జెక్ట్ కంటే చిన్న సైజులో ఉంటుంది. సో దీంట్లో ఉండేది రెండు కేసులేను. కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు విర్చువల్ ఇమేజే, గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఎప్పుడు విర్చువల్ ఇమేజే, ఎప్పుడు అన్ని కేసుల్లో డిమినిష్డ్ ఇమేజే, చిన్న సైజులో ఉంటుంది ఇమేజ్. ఆబ్జెక్ట్తో పోలిస్తే ఇమేజ్ చాలా చిన్నదిగా ఉంటుంది అన్నమాట. సో డిమినిష్డ్ ఇమేజ్, విర్చువల్ ఇమేజ్ వస్తుంది, ఎప్పుడు ఎరెక్ట్గానే ఉంటుంది అన్నమాట, దీంట్లో నిటారుగానే ఉంటుంది. ఓకేనా? ఈ రెండు కేసులే ఉండేది కాన్వెక్స్ మిర్రర్కు సంబంధించి. అదే కాన్కేవ్ మిర్రర్లో అయితే 6 కేసెస్ ఉంటాయి, ఇంతకుముందు నేను చెప్పాను, అన్నీ చూసుకోండి మీరు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిర్రర్ ఫార్ములాని డిరైవ్ చేద్దాం. మిర్రర్ ఫార్ములా అంటే 1/F ఈజ్ ఈక్వల్ 1/V 1/U ప్లస్ 1/V, 1/F ఈజ్ ఈక్వల్ 1/U ప్లస్ 1/V. ఇది మనకు రావాల్సినటువంటి ఫార్ములా. 2/R అంటే 1/Fే కదా, 1/F ఈజ్ ఈక్వల్ 1/U ప్లస్ 1/V అని రావాలి. దీన్ని ఏమంటారంటే మిర్రర్ ఫార్ములా అంటారు. ఇక్కడ వచ్చి చూడండి, ఈ మిర్రర్ ఫార్ములాని డిరైవ్ చేసి దీని మ్యాగ్నిఫికేషన్కు సంబంధించిన ఫార్ములాని కూడా డిరైవ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇది మనం చెప్పుకోబోయే ముందుగా ఈ సైన్ కన్వెన్షన్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు చదువుదాం సైన్ కన్వెన్షన్స్ అంటే ఏంటో. అంటే గుర్తుల సంప్రదాయాలు, చాలా ఇంపార్టెంట్, ఇది మనకు తెలిసి ఉండాలి. ఆల్ డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ది పోల్ ఓన్లీ. ది డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ టు బి టేకెన్ యాజ్ పాజిటివ్ అండ్ దోస్ మెజర్డ్ ఇన్ ది డైరెక్షన్ ఆపోజిట్ టు ది ఇన్సిడెంట్ ఆర్ టేకెన్ యాజ్ నెగటివ్. హైట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ హైట్ ఆఫ్ ఇమేజ్ ఆర్ పాజిటివ్ ఇఫ్ దే ఆర్ మెజర్డ్ అప్వర్డ్స్ ఫ్రమ్ ది యాక్సిస్ అండ్ నెగటివ్ ఇఫ్ దే ఆర్ మెజర్డ్ డౌన్వర్డ్స్. ఈ మూడు కూడా సైన్ కన్వెన్షన్స్ అంటే గుర్తుల సంప్రదాయాలు. ఈ మూడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఇది ఈ మిర్రర్ ఫార్ములా డెరైవ్ చేస్తా. ఫస్ట్ జాగ్రత్తగా వినండి మీరు. ఓకే, ఇదేంటంటే ఒక మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ కానీ కాన్కేవ్ మిర్రర్ కానీ ఏదో ఒకటి, ఒక స్పెరికల్ మిర్రర్ అనమాట. ఇదేంటిది ప్రిన్సిపల్ యాక్సిస్, అంతే కదా. ఇది ఆబ్జెక్ట్, దీనికి మీరు ఓజే అని పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఇమేజ్, దీనికి ఐజి అని పేరు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రే ఇలా వచ్చి ఆ మిర్రర్ మీద ఫాల్ అయింది. ఇదేంటిది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ రే, అంటే పతన కిరణము అంటారు తెలుగులో. ఈ ఇన్సిడెంట్ లైట్ రే ఇలా వచ్చి ఆ మిర్రర్ మీద ఫాల్ అయింది అనమాట. ఓకేనా? ఇదేంటిది పోల్ ఆఫ్ ది మిర్రర్, ఈ మిర్రర్కి ఇది పోల్ అనమాట. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడుందో చూపిమంటే మీరు ఇదిగో ఇది ఆబ్జెక్ట్ అని చూపిస్తారు కదా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో చెప్పమని అడిగాను అనుకో నేను. అప్పుడు నువ్వేం చేస్తావంటే స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా కొలిచి ఎక్కడికి పోల్ వరకు డిస్టెన్స్ని ఇలా కొలిచి సార్ ఎంత ఉందంటే ఈ డిస్టెన్స్ చెప్తావు నువ్వు కదా. ఆ కొలిచేటప్పుడు మెజర్ చేసేటప్పుడు ఒక పద్ధతి ఉంది,
ఏంటంటే నువ్వు ఏ డిస్టెన్స్ని మెజర్ చేసినా కూడా పోల్ నుంచే మెజర్ చేయాలి. అంటే ఇటు నుంచి ఇటు మెజర్ చేయాలి, కానీ ఇటు నుంచి ఇటు మెజర్ చేయకూడదు. అది ఫస్ట్ పాయింట్. సో ఆల్ ది డిస్టెన్సెస్, ఏ డిస్టెన్స్ నువ్వు మెజర్ చేసినా కూడా షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ది పోల్ ఓన్లీ. ఖచ్చితంగా ఈ పోల్ నుంచే మెజర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎట్లా మెజర్ చేస్తావు నువ్వు? పోల్ నుంచి ఇటు మెజర్ చేయాలి. ఇమేజ్ డిస్టెన్స్ అడిగితే పోల్ నుంచి ఇట్లా ఇమేజ్కి మెజర్ చేయాలి. సో ఆల్ ది డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ది పోల్ ఓన్లీ అనేది ఫస్ట్ సైన్ కన్వెన్షన్, గుర్తుల సంప్రదాయం. రెండోది ఏంటి, ది డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ టు బి టేకెన్ యాజ్ పాజిటివ్ అండ్ దోజ్ మెజర్డ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆర్ టు బి టేకెన్ యాజ్ నెగటివ్. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ లైట్ ఎటు వెళ్తున్నదో ఆ డైరెక్షన్లో మెజర్ చేసే డిస్టెన్స్లన్నీ పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేసే డిస్టెన్స్లన్నీ నెగటివ్. ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ అడుగుతున్నాను నేను, పోల్ నుంచి ఇలా ఇమేజ్ వరకు మెజర్ చేస్తావు కదా, ఈ డిస్టెన్స్ పాజిటివ్ అన్నమాట. నీకు 20 వస్తే ప్లస్ 20 సెంటీమీటర్స్ అని చెప్పాలి, ప్లస్ అని చెప్పాలి. ఎందుకని అంటే ఇన్సిడెంట్ లైట్ రే ఎటు వస్తున్నదో నువ్వు మెజర్ చేసే డిస్టెన్స్ కూడా అటువైపే ఉంది కాబట్టి, ఇన్సిడెంట్ లైట్ రే డైరెక్షన్లోనే ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ని నువ్వు ప్లస్ అని చెప్పాలి. నీకు 20 సెంటీమీటర్స్ అని వస్తే ప్లస్ 20 సెంటీమీటర్స్ అని చెప్పాలి. ఒకవేళ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మెజర్ చేయమని అనుకో నేను, ఈ పోల్ నుంచి ఇట్లా మెజర్ చేస్తావు నువ్వు, ఒక 15 వచ్చిందనుకో, నువ్వు ఎటు మెజర్ చేసావు, ఇన్సిడెంట్ లైట్ రేకు ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేసావు కదా ఇట్లా, అందువల్ల డెఫినెట్గా ఇది నెగటివ్ అనమాట. నీకు 15 వస్తే మైనస్ 15 సెంటీమీటర్స్ అని చెప్పాలి. సో ఇక్కడ నువ్వు గమనించింది ఏంటంటే ఇన్సిడెంట్ లైట్ రే ఎటు వస్తున్నదో ఆ డైరెక్షన్లోనే మెజర్ చేసే అన్ని డిస్టెన్సులు కూడా పాజిటివ్, ఆ డైరెక్షన్కు ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేసే అన్ని డిస్టెన్సులు నెగటివ్ అనే పాయింట్ మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి, ఇది కదా ప్రిన్సిపల్ యాక్సిస్, అప్వర్డ్ డైరెక్షన్లో మెజర్ చేసే హైట్స్ అన్నీ పాజిటివ్, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో మెజర్ చేసే హైట్స్ అన్నీ నెగటివ్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ హైట్ పాజిటివ్, ఎందుకంటే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పైకి మెజర్ చేస్తాం కదా దీన్ని, అందువల్ల ఈ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ హెచ్ఓ పాజిటివ్. ఇక్కడ ఇమేజ్ చూడండి, క్రిందికి ఉంది కదా, కాబట్టి దీని హైట్ నెగటివ్, ఎందుకంటే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో మెజర్ చేస్తాం. సో ఈ మూడు సైన్ కన్వెన్షన్స్ మీకు అర్థమైనాయి అనుకుంటాను. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఇది తెలిసిన తర్వాతనే మనం ఈ మిర్రర్ ఫార్ములాని డిరైవ్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్, ఇదేమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఈ బయట వైపు ఉన్నదేమో కోటెడ్ సర్ఫేస్ అన్నమాట. ఇది దాని ప్రిన్సిపల్ యాక్సిస్, పి ఏంటి పోల్, ఈ సి ఏంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్. సి నుంచి ఏ లైట్ రేని మిర్రర్ మీదకి డ్రా చేసినా కూడా అది నార్మల్ అవుతుంది ఆ పాయింట్ దగ్గర. మీకు తెలుసు కదా, సి నుంచి ఇలా ఒక రేని డ్రా చేసామనుకో అది నార్మల్ అవుతుంది. ఓకే, ఎఫ్ ఏంటి ప్రిన్సిపల్ ఫోకస్, రైట్. ఇక్కడ ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ఉంది, ఆ పాయింట్ ఆబ్జెక్ట్ పేరు ఓ అనమాట, అది కరెక్ట్గా ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంది. దాని నుంచి ఒక లైట్ రే ఇలా వెళ్ళి ఆ మిర్రర్ మీద ఫాల్ అయ్యి ఏ అనే పాయింట్ దగ్గర మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోయిందనమాట. అది ప్రిన్సిపల్ యాక్సిస్ని ఐ దగ్గర టచ్ చేసింది, ఐ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో ఓ అనేదేమో పాయింట్ ఆబ్జెక్ట్, ఐ ఏంటి పాయింట్ ఇమేజ్, రెండు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే ఫామ్ అయినాయి. ఇదేంటిది ఇన్సిడెంట్ లైట్ రే, ఇదేంటిది నార్మల్, ఏసీ అనేది నార్మల్ కరెక్టేనా, ఏఐ అనేది రిఫ్లెక్టెడ్ రే. మీకు తెలుసు కదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని, అంటే యాంగిల్ ఓఏసి ఎంత ఉంటుందో యాంగిల్ సిఏఐ కూడా అంతే ఉంటుంది. దీన్ని తీటా అనుకున్నారన్నమాట, ఇక్కడ తీటా, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ యాంగిల్ తీటా, ఇక్కడ యాంగిల్ కూడా తీటా అన్నమాట, రైట్. మరి ఇప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర కదా లైట్ రే వచ్చి మిర్రర్ను టచ్ చేసింది,
ఏ నుంచి ఒక నార్మల్ ఇలా డ్రా చేద్దాం ప్రిన్సిపల్ యాక్సెస్ మీదకి. ఆ నార్మల్ వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సెస్ని పీ డాష్ దగ్గర టచ్ చేసింది. పీ డాష్ అనేది ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఈ పీ పీ డాష్ల మధ్య డిస్టెన్స్ పెద్ద ఎక్కువ ఏమి ఉండదు, దగ్గరగా ఉంటాయి రెండు కూడా. ఈ ఎంత హైట్ అంటే ఇది ఏపీ డాష్ వచ్చి స్మాల్ హెచ్ అనమాట. ఓకేనా? తీటా ఏమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇక్కడ తీటా ఏమో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సరే, ఓకే. నెక్స్ట్ ఈ ఓ అనే వర్టెక్స్, సి అనే వర్టెక్స్, ఐ అనే వర్టెక్స్ దగ్గర యాంగిల్స్ ఎంతెంత అంటే ఇక్కడ యాంగిల్ ఏమో ఆల్ఫా, ఇక్కడ యాంగిల్ బీటా, ఇక్కడ యాంగిల్ గామా అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మనము ఇక్కడ మూడు రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ని చూడొచ్చు. ఏమేంటి? ట్రయాంగిల్ ఓఏపీ డాష్, ఇది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిలే కదా, ఓఏపీ డాష్. అలానే ఇంకొకటి చూపిస్తా, సిఏపీ డాష్, ఇది కూడా రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇక్కడ ఉంది రైట్ యాంగిల్, ఇక్కడ. అలానే ఇంకొకటి చూపిస్తా, ట్రయాంగిల్ ఐఏపీ డాష్, ఇది కూడా రైట్ యాంగిల్డ్ ట్రయాంగిలే. మనకు మూడు ఉన్నాయన్నమాట. సరే, ఓకే. ఇప్పుడు మీరు ఈ ట్రయాంగిల్ని చూడండి, ట్రయాంగిల్ ఓఏసి. ఈ ట్రయాంగిల్లో ఎక్స్టీరియర్ యాంగిల్ బీటా, ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ తీటా ఆల్ఫా. ఈ రెండింటిని సమ్ చేస్తే బీటా రావాలిగా, అంతే కదా. సో బీటా ఈజ్ ఈక్వల్ టు తీటా ప్లస్ ఆల్ఫా అని రాయొచ్చు కదా మనం. అదే రాద్దాం ఫస్ట్. ఏమనంటే బీటా ఈజ్ ఈక్వల్ టు తీటా ప్లస్ ఆల్ఫా, అప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు బీటా మైనస్ ఆల్ఫా అవుతుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా? మళ్ళీ అలానే ఇంకొకటి చూపిస్తాం మీకు. ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్ ఏసిఐ, ఏసిఐ దీంట్లో ఎక్స్టీరియర్ యాంగిల్ గామా అనమాట, ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ తీటా అండ్ బీటా. అప్పుడు గామా ఈజ్ ఈక్వల్ తీటా ప్లస్ బీటా అవుతుందిగా. గామా ఈజ్ ఈక్వల్ తీటా ప్లస్ బీటా, అది ఇక్కడ రాద్దాం. గామా ఈజ్ ఈక్వల్ బీటా ప్లస్ తీటా అవుతుంది. దీంట్లో ఏం చేద్దామంటే మనం, తీటా ఈజ్ ఈక్వల్ టు బీటా మైనస్ ఆల్ఫా అవుతుంది కదా, తీటా ఈజ్ ఈక్వల్ బీటా మైనస్ ఆల్ఫా అవుతుంది. అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు బీటా మైనస్ ఆల్ఫా అనేది ఈక్వేషన్ నెంబర్ 1లో ఇక్కడ ఉంది కదా. ఆ తీటా వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఈక్వేషన్ నెంబర్ 2లో ఇది 2 అనుకోండి, అప్పుడు గామా ఈజ్ ఈక్వల్ ఈ బీటాను అలానే ఉంచండి ప్లస్ తీటాకు బదులుగా బీటా మైనస్ ఆల్ఫా, అప్పుడు 2 బీటా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ఆల్ఫా ప్లస్ గామా అవుతుంది. 2 బీటా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ప్లస్ గామా ఈక్వేషన్ నెంబర్ 1 అని దీన్ని అనుకున్నాళ్ళే. ఇవి గుర్తుపెట్టుకోండి మీరు చాలు, ఇది అర్థమైంది కదా మీకు. 2 బీటా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా ప్లస్ గామా అని. ఇప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇదే డయాగ్రము యాక్చువల్గా ఇక్కడ ఇట్లా వేశాడు. ఏంటి అంటే ఇక్కడ ఓ నుంచి ఒక లైట్ రే ఇలా బయలుదేరి వెళ్ళి ఏ దగ్గర కదా టచ్ చేసింది, ప్రిన్సిపల్ యాక్సిస్కు చాలా దూరంగా వెళ్ళిన లైట్ రేస్ని మార్జినల్ రేస్ అంటారు. అంటే మార్జిన్ వెంబడి వెళ్ళినాయి కాబట్టి మార్జినల్ రేస్ అంటారు. మనం ఇప్పుడు చేస్తున్న డెరివేషన్ పెరాక్సియల్ రేస్కి, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి దగ్గరగా వెళ్ళి మిర్రర్ను టచ్ చేసిన రేస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెరాక్సియల్ రేస్ అంటారు. ఆ రేస్కే మనం ఇప్పుడు డిరైవ్ చేయటం. ఇక్కడ ఇలా ఎందుకు వేసామంటే మీకు నీట్గా దూరంగా కనపడటం కోసం ఇక్కడ వేసామన్నమాట. యాక్చువల్గా ఇలా మార్జినల్ రేస్ కాదు, లైట్ రేస్ అన్నీ ఇక్కడి నుంచి బయలుదేరి ఇలా వచ్చి మిర్రర్ను ఇక్కడ టచ్ చేస్తాయి అన్నమాట. అంటే పెరాక్సియల్ రేస్కే మనం ఈ డెరివేషన్ చేయటం, అందుకని ఇలా ఉంటుంది అది, ఊహించుకోండి. అప్పుడు ఏమైందో తెలుసా, ఈ పీ డాష్ అనేది మరింత వెనక్కు పోయి పీతోటి కోయిన్సైడ్ అయిపోతుంది. ఇక్కడ మేము పీపీ డాష్ల మధ్య కొంత డిస్టెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తున్నది కదా, ఏ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసిందో ఇలా క్రిందికి వచ్చేసిందో ఏ అనే పాయింట్ పీ డాష్ వెనక్కి వెళ్ళిపోయి పీతో కోయిన్సైడ్ అయిపోతుంది. అప్పుడు పీపీ డాష్ల మధ్య డిస్టెన్స్ ఏం పెద్ద ఉండదు, దాదాపుగా 0 ఉంటుంది. పీ డాష్ కోయిన్సైడ్స్ విత్ పీ, అలాంటప్పుడు ఓ పీ డాష్ అన్నా ఒకటే,
ఓపి అన్న ఒకటి, కరెక్టే కదా? అలానే సిపి డాష్ అన్న ఒకటి, సిపి అన్న ఒకటి, ఎందుకంటే పి డాష్ పిల్ రెండు ఒకటే కదా. అలానే ఐపి డాష్ అన్న ఒకటి, ఐపి అన్న ఒకటి, ఎందుకని అలా అంటే పి డాష్ కోయిన్సైడ్స్ విత్ పి కాబట్టి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ కూడా అదే రాసేసాం మనం. పి డాష్ కోయిన్సైడ్ అయిపోయింది పి తోటి. ఎప్పుడంటే పెరాక్సియల్ రేస్ అనమాట, మనం చూసేదంతా కూడా పెరాక్సియల్ రేసే. ఇంకా కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న యాంగిల్ ఆల్ఫా, ఇక్కడ ఉన్న యాంగిల్ బీటా, ఇక్కడ ఉన్న యాంగిల్ గామా అని చెప్పుకున్నాం కదా. ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా కదా. ఈ మూడు యాంగిల్స్ కూడా తక్కువే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చూడటానికి ఈ ఆల్ఫా అనే యాంగిల్ కన్సిడరబుల్గా కనిపిస్తున్నది, కానీ మీకు ఈ ఏ అనే పాయింట్ ఇక్కడ ఉందనుకో అప్పుడు ఆల్ఫా తక్కువ గల, అంతే కదా. సో ఆల్ఫా బీటా గామా అనే యాంగిల్స్ కూడా స్మాల్ యాంగిల్స్ అనమాట. అలా స్మాల్ యాంగిల్స్ అయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ బీటా అవుతుంది, గామా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ గామా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా అవ్వదు. ఆల్ఫా గనక స్మాల్ యాంగిల్ అయితే అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా అవుతుంది, బీటా గనక స్మాల్ యాంగిల్ అయితే బీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ బీటా అవుతుంది, గామా కూడా స్మాల్ యాంగిల్ అయితే గామా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ గామా అవుతుంది. ఇది స్మాల్ యాంగిల్స్కి మాత్రమే అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్యాన్ ఆల్ఫా ఎంత, ట్యాన్ బీటా ఎంత, ట్యాన్ గామా ఎంత కనుక్కుంటున్నా. మీరు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ని చూడండి. ఇక్కడ ట్యాన్ ఆల్ఫా కావాలంటే మీరు రైట్ యాంగిల్ ఏ పి డాష్ ఓ చూడండి, ఏ పి డాష్ ఓ ట్యాన్ ఆల్ఫా ఎంత, ఆపోజిట్ సైడ్ అంటే హెచ్ బై అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ అంటే ఓపి డాష్ అంటే హెచ్ బై పి డాష్ ఓ, ఓపి డాష్ అన్న పి డాష్ ఓ అన్న ఒకటే, హెచ్ బై పి డాష్ ఓ అంతే కదా. ఈ పి డాష్ ఓ అన్న ఒకటే, పిఓ అన్న ఒకటే అని చెప్పాను కదా, ఎందుకంటే ఈ రెండు కోయిన్సైడ్ అయ్యాయి కాబట్టి పి డాష్ ఓకు బదులు పిఓ రాయొచ్చు. సో ట్యాన్ ఆల్ఫా ఎంత, హెచ్ బై పిఓ, అదే ఇక్కడ రాసింది. ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ హెచ్ బై పిఓ, చూసారా? అంటే ఇట్లా క్రాస్ కాకుండా మీరు నీట్గా రాయాలి హెచ్ బై పిఓ అని. ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ హెచ్ బై పిఓ అని రాయాలి ఎదురుగా. నేను ఇక్కడ రాసి చూపిస్తా చూడండి, ఇలా క్రాస్గా పెట్టకూడదు మనం మనం రాసేటప్పుడు. ఇలా రాయాలి హెచ్ బై పిఓ అని ఇట్లా రాయాలి. ట్యాన్ ఆల్ఫా వచ్చిందా? అలానే ట్యాన్ బీటా ట్యాన్ గామా కూడా చెప్పగలం కదా మనం, అవి కూడా ఇప్పుడు మనం చూద్దాం. ట్యాన్ బీటా కావాలంటే మీకు ఇక్కడికి రాండి, ట్యాన్ బీటా ఎంతో తెలుస్తుంది అనమాట. ట్యాన్ బీటా అంటే ఆపోజిట్ సైడ్, స్మాల్ హెచ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే పి డాష్ సి అనమాట, హెచ్ బై పి డాష్ సి. పి డాష్ సి అన్న పిసి అన్న ఒకటే కాబట్టి హెచ్ బై పిసి, అది ట్యాన్ బీటా. ట్యాన్ గామా అంటే ఇక్కడికి రాండి, ట్యాన్ గామా అంటే హెచ్ బై పి డాష్ ఐ, అంతే కదా. అంటే హెచ్ బై పిఐ అవుతుంది అనమాట, ఎందుకంటే పి డాష్ పి కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు ఈ మూడు కూడా ఇక్కడ రాసుకున్నాం మనం, ట్యాన్ ఆల్ఫా, ట్యాన్ బీటా, ట్యాన్ గామా ఇక్కడ రాసుకున్నాం కదా. ట్యాన్ ఆల్ఫా అంటే ఆల్ఫా కాబట్టి ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, ఇప్పుడు స్మాల్ యాంగిల్స్ కదా ఇవి మూడు, ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పిఓ. ట్యాన్ బీటా అంటే బీటా ఎంత అంటే హెచ్ బై పిసి. ట్యాన్ గామా అంటే గామా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పిఐ. ఇప్పుడు ఈ మూడు వాల్యూస్ని కూడా మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామంటే, ఇందాక మనకు వచ్చింది చూసారా ఈక్వేషన్ నెంబర్ వన్ అని, టూ గామా ఈజ్ ఈక్వల్ టూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ గామా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. బీటాకు బదులు ఎంత రాద్దాం, టూ ఇంటూ టూ ఇంటూ బీటాకు బదులుగా హెచ్ బై పిసి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ గామా, ఆల్ఫాకు బదులు హెచ్ బై పిఓ ప్లస్ గామా అంటే హెచ్ బై పిఐ, కరెక్టేనా? ఇప్పుడు ఈ ఈక్వేషన్లో అన్నిట్లో స్మాల్ హెచ్ ఉంది కదా, కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి, అప్పుడు ఇంకా స్మాల్ హెచ్ కనిపించదు. టూ బై పిసి ఈజ్ ఈక్వల్ టు వన్ బై పిఓ ప్లస్ వన్ బై పివై. ఇప్పుడు మనకు సైన్ కన్వెన్షన్స్ని అప్లై చేద్దాం. సైన్ కన్వెన్షన్స్ అంటే నేను చెప్పాను కదా ఇందాక మీకు, అన్ని డిస్టెన్సెస్ను కూడా పోల్ నుంచే మెజర్ చేయాలి.
లైట్ రే ఎటు వెళ్తున్నదో అటు మెజర్ చేసే డిస్టెన్సెస్ అన్ని పాజిటివ్. లైట్ రే ఇన్సిడెంట్ లైట్ రే, ఇన్సిడెంట్ లైట్ రేకు ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేసే డిస్టెన్సెస్ అన్నీ నెగటివ్. ప్రిన్సిపల్ యాక్సిస్కు పైవైపు మెజర్ చేసే హైట్స్ అన్నీ పాజిటివ్. ప్రిన్సిపల్ యాక్సిస్కు క్రింది వైపు మెజర్ చేసే హైట్స్ అన్నీ నెగటివ్. ఇవే సైన్ కన్వెన్షన్స్, గుర్తుల సంప్రదాయాలు. ఇప్పుడు మన ఇండియాలో మనం ఏం చేస్తాం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మన లెఫ్ట్ సైడ్ వెళ్తాం, మన కన్వెన్షన్ అది. అమెరికాలో వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళ రైట్ సైడ్ వెళ్తారు, అది వాళ్ళ కన్వెన్షన్. ఏది కరెక్ట్ అంటే ఏ కంట్రీలో అది కరెక్ట్, ఏదో ఒకటి ఫాలో అవ్వాలి. అందరం లెఫ్ట్ సైడ్ వెళ్ళటం వల్ల ఇబ్బంది లేదు, లేకపోతే అలా కాదనుకుంటే అందరం రైట్ సైడే వెళ్ళాలి. ఏదో ఒక కన్వెన్షన్ ఫాలో కావాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కన్వెన్షన్ ఫాలో అయితే యాక్సిడెంట్స్ అవుతాయి. ఇక్కడ ఫిజిక్స్లో కూడా అంతేను, నేను ఎలాంటి కన్వెన్షన్ ఫాలో అయినారో అమెరికాలో కూడా అలాంటి కన్వెన్షనే ఫాలో అవ్వాలి ఫిజిక్స్లో. అందుకనే అందరం కూడా ఇలానే మెజర్ చేస్తాం డిస్టెన్సెస్ని. అలా మెజర్ చేస్తే ఇబ్బంది రాదు. ఇప్పుడు మనం పీసీ అంటే ఏంటో చూద్దాం. పీసీ అంటే ఏంటి, ఎక్కడున్నది, పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు ఉన్న డిస్టెన్స్ అనమాట. అది అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని మీకు తెలుసు, క్యాపిటల్ ఆర్ అది. కాకపోతే లైట్ రే ఏమో ఇటు వెళ్తున్నది కదా, మనమేమో డిస్టెన్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం, అందువల్ల ఖచ్చితంగా నెగటివ్ పెట్టాలి. పీసీ ఈజ్ ఈక్వల్ మైనస్ ఆర్ అనమాట. పీసీ ఈజ్ ఈక్వల్ మైనస్ ఆర్ ఎందుకనంటే మైనస్ ఎందుకు పెట్టామంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఇన్సిడెంట్ లైట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ పెట్టాం. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పిఓ ఇక్కడ ఉంచి చూడండి, పిఓ అదే పిఐ, ఈ రెండు కూడా ఎలా మెజర్ చేయాలో చూడండి. పిఓ ఇక్కడ ఉంది కదా, పి నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉండే డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారని స్మాల్ యూతో మెజర్ చేస్తారని మీకు తెలుసు. పిఓ అంటే స్మాల్ యూ, అది ప్లస్సా మైనస్సా నేను చెప్తాను. లైట్ రే ఇటు వెళ్తున్నది కదా, నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నావు కదా, కాబట్టి పిఓ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ. అలానే పిఐ అంటే ఇమేజ్ డిస్టెన్స్ కదా, పిఐ అంటే ఇమేజ్ డిస్టెన్స్. లైట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నావు కాబట్టి అది మైనస్ వి అవుతుంది. కాబట్టి పిఓ ఎంత అంటే మైనస్ యూ, పిఐ అంటే మైనస్ వి. ఆ రెండింటిని కూడా ఇక్కడ రాసుకుందాం అన్నమాట, అవే సైన్ కన్వెన్షన్స్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ వచ్చి చూసారా ఈక్వేషన్, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2/-r ఈజ్ ఈక్వల్ట్ 1/-u + 1/-v. అప్పుడు అన్నిట్లో మైనస్ కామన్ దీస్ క్యాన్సిల్ చేసేయచ్చు. 2/r ఈజ్ ఈక్వల్ 1/u + 1/v వచ్చింది. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f అని మీకు తెలుసు కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f అని మీకు తెలుసు. కాబట్టి ఆర్కు బదులు 2f రాయండి. అప్పుడు 2/2f ఈజ్ ఈక్వల్ 1/u + 1/v అవుతుంది. అన్నిట్లో కూడా ఎఫ్ కామన్ తీసి, ఐ మీన్ టూ ఇక్కడే, టూ ఇక్కడే క్యాన్సిల్ అయిపోతుంది. న్యూమరేటర్లో 2, డినామినేటర్లో 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 1/f ఈజ్ ఈక్వల్ 1/u + 1/v. ఇదే మిర్రర్ ఫార్ములా అనమాట. ఇది ఏ మిర్రర్కైనా యూస్ చేయొచ్చు, కాన్వెక్స్ మిర్రర్కైనా యూస్ చేయొచ్చు, కాన్కేవ్ మిర్రర్కైనా యూస్ చేయొచ్చు. అలా యూస్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా సైన్ కన్వెన్షన్ని పాటించాలి. నేను మీకు చెప్పాను కదా సైన్ కన్వెన్షన్స్. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి, ఫోకల్ లెంగ్త్ అంటే పోల్ నుంచి ఫోకస్ వరకు ఉండే డిస్టెన్స్. యూవీల్ మీకు తెలుసు కదా ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అని. ఓకే, ఈ మిర్రర్ ఫార్ములాని డిరైవ్ చేసాం. మిర్రర్ ఫార్ములా ఏంటి అంటే ఇది చెప్పాలి, 1/f ఈజ్ ఈక్వల్ 1/u + 1/v అని. నెక్స్ట్ దాని మ్యాగ్నిఫికేషన్ కనుక చూస్తే డెరివేషన్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ అనమాట. దీన్ని స్మాల్ m తో డినోట్ చేస్తారు. ఇది నేను ఇంతకుముందు చెప్పింది ఇదంతా మీకు. మ్యాగ్నిఫికేషన్ అంటే రేషియో ఆఫ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ టు సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, అంటే ఇమేజ్ సైజ్కు ఆబ్జెక్ట్ సైజుకు ఉండే రేషియో ఏదైతే ఉందో దాన్ని మ్యాగ్నిఫికేషన్ అంటారు అన్నమాట. దీనికి యూనిట్స్ ఏముండవు, దీన్ని స్మాల్ ఎంతో డినోట్ చేస్తారు. ఎందుకంటే ఇది రేషియో కదా కాబట్టి దీనికి యూనిట్స్ ఏముండవు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజీ ఎన్ని రెట్లు పెద్దది లేదా ఎన్ని రెట్లు చిన్నది అనే విషయం మనకు తెలుస్తుందన్నమాట సైజులో. సో మ్యాగ్నిఫికేషన్ అంటే అది. దానికి ఇప్పుడు మనం ఒక ఫార్ములాని డిరైవ్ చేయబోతున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు జాగ్రత్తగా, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్, ఇదేమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, బ్యాక్ సైడ్ ఏమో కోటెడ్ సర్ఫేస్.
దానికి ఇదేమో ప్రిన్సిపల్ యాక్సిస్, ఇక్కడ ఏముంది పోల్ ఉందన్నమాట, కనిపిస్తుంది కదా మీకు, పి అనేది పోల్. ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ పేరు ఓవో డాష్, వర్టికల్గా ఉంది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద. దీని హెడ్ ఉంది చూసారా ఓ డాష్, దాని నుంచి ఒక టూ లైట్ రేస్ డ్రా చేయండి. ఒక లైట్ రే ఏమో ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా డ్రా చేస్తే అది రిఫ్లెక్షన్ తర్వాత ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్ళిపోతుందని మీకు తెలుసు, మీకు రూల్స్ తెలుసు కదా. ఓకే, ఇంకొక లైట్ రేని ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్తో అక్కడ దాని నుంచే ఓ డాష్ నుంచే ప్రిన్సిపల్ యాక్సిస్తో సర్టన్ యాంగిల్ చేస్తూ ఇలా డ్రా చేయండి, అంటే తీటా యాంగిల్ చేస్తూ. అదేమైందంటే మళ్ళీ అంతే యాంగిల్ చేస్తూ ఇలా బయటకు వచ్చేస్తుంది. ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఇక్కడ మీట్ అయినాయి, సో అక్కడే ఇమేజ్ అనేది వస్తుందన్నమాట, ఇమేజ్ అనేది అక్కడే వస్తుంది. జాగ్రత్తగా గమనించండి, ఇది ఇమేజ్, ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ మీదకి ఒక నార్మల్ డ్రా చేస్తే ఐఐ డాష్ ఈజ్ ది ఇమేజ్. ఓకే, ఇప్పుడు ఇదేంటిది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనమాట, దాన్ని తీటా అనుకోండి. ఇదేంటిది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అది కూడా తీటానే. మీకు తెలుసు కదా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఇన్సిడెంట్ రేకు నార్మల్కు మధ్యలో ఉండే యాంగిల్ అనమాట, అది తీటా అనుకుంటే ఇక్కడ కూడా ఇది రిఫ్లెక్టెడ్ రేకు నార్మల్కు మధ్యలో ఉండే యాంగిల్ తీటా, అది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ డయాగ్రామ్ గమనించారు కదా మీరు, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, దాని పేరు పిఓ డాష్ ఓ, పిఓ డాష్ ఓ. దాంట్లో మీరు ట్యాన్ తీటా కనుక తీసుకుంటే, ఇక్కడ తీటా ఉంది కదా, అక్కడ తీటా ఉన్నట్టే మీరు పెట్టుకోవాలి, ఇక్కడ తీటా, ఇక్కడ తీటా అని రాసుకోవాలి. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఓఓ డాష్ బై అడ్జసెంట్ సైడ్ పిఓ, ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ ఓఓ డాష్ బై పిఓ. ఓకేనా, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ట్యాన్ తీటా చూపిస్తాను నేను మీకు, ఎక్కడ ఇక్కడ కూడా తీటా ఉంటుంది కదా, అక్కడ ట్రయాంగిల్ పిఐఐ డాష్, ట్రయాంగిల్ పిఐఐ డాష్లో ట్యాన్ తీటా కనుక తీసుకుంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్కే తీసుకోవాలి మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్ అంటే ఐఐ డాష్ బై పిఐ అంతే కదా, ఆపోజిట్ సైడ్ ఏమో ఐఐ డాష్, అడ్జసెంట్ సైడ్ ఏమో పిఐ, కాబట్టి ఐఐ డాష్ బై పిఐ, అది కూడా ఇక్కడ రాసుకున్నా ఐఐ డాష్ బై పిఐ. ఇది ఈక్వేషన్ నెంబర్ వన్, ఇది టూ. రెండిట్లో కూడా ఎల్హెచ్ఎస్ సైడ్ ట్యాన్ తీటా ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్లు రెండు ఈక్వల్ అవుతాయి, అంటే ఓఓ డాష్ బై పిఓ ఈజ్ ఈక్వల్ టు ఐఐ డాష్ బై పిఐ అవుతుంది, కరెక్టే కదా. అప్పుడు ఐఐ డాష్ ఇది ఇక్కడే ఉంచు, ఈ ఓఓ డాష్ని అటు పంపించు ఆర్హెచ్ఎస్ సైడ్, ఐఐ డాష్ బై ఓఓ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ పిఐ ఉంది చూసారా, పిఐ అట్నే ఉంచి దీన్ని అటు పంపిస్తే పిఐ బై పిఓ అవుతుంది. అర్థమవుతుందా, నేను ఇక్కడ రాసి చూపిస్తాను మీకు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమొచ్చింది మనకి ఇక్కడ రాస్తున్నా చూడు, ఓ ఓ డాష్ బై పిఓ ఈజ్ ఈక్వల్ ఐఐ డాష్ బై పిఐ అని కదా వచ్చింది మనకి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి ఏమని ఉంది, ఐఐ డాష్ బై ఓఓ డాష్, ఐఐ డాష్ ఇక్కడే ఉంచండి ఇట్లనే, ఈ ఓఓ డాష్ని ఇలా ఆర్హెచ్ఎస్ సైడ్కి తీసుకెళ్ళండి, అప్పుడు ఐఐ డాష్ బై ఓఓ డాష్ ఈజ్ ఈక్వల్ ఈ పిఐ ఉంది చూసారా, ఇది డినామినేటర్లో ఉంది కదా పిఐ, దీన్ని ఇటువైపు ఎల్హెచ్ఎస్ సైడ్ తీస్తే న్యూమరేటర్లోకి వస్తుంది పిఐ బై పిఓ, అంటే ఇదే కదా ఇక్కడ రాసున్నది పిఐ బై పిఓ. కాబట్టి ఇలా నిదానంగా రాసుకోవాలి. ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ ఏంటో చూద్దాం. అసలు పిఓ అంటే ఏంటి, పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉండే డిస్టెన్స్ అనమాట, అంటే యూ అనమాట. అది లైట్ రే ఇటు వెళ్తున్నది, ఆపోజిట్ డైరెక్షన్లో ఇటు మెజర్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అది మైనస్ యూ, కాబట్టి పిఓ ఈజ్ ఈక్వల్ మైనస్ యూ. పిఐ అంటే పోల్ నుంచి ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్సు, అది కూడా ఆపోజిట్ డైరెక్షన్లోనే మెజర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వి. ఓఓ డాష్, ఓఓ డాష్ అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అది ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పైకి మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇది డెఫినెట్గా ప్లస్సే ఉంటుంది, కాబట్టి ప్లస్ హెచ్ నాట్, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, హెచ్ నాట్ అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇది హెచ్ నాట్.
అది డెఫినెట్గా ప్లస్సే ఉంటుంది పైకి కదా. హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఐ ఐ డాష్ అది ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి క్రిందికి మెజర్ చేస్తున్నాం కాబట్టి అది డెఫినెట్గా మైనస్ ఉండాలి. హెచ్ఐ అంటారు హైట్ ఆఫ్ ది ఇమేజ్, అది ఇక్కడ చూడండి మైనస్సే ఉంది, ఇది ఇక్కడ మైనస్. అంటే ఇందులో ఉండేవన్నీ రాసుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఐఐ డాష్ బై ఓఓ డాష్, ఐఐ డాష్ అంటే ఇక్కడ రాసాం మైనస్ హెచ్ఐ బై హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి బై మైనస్ యు, అంటే జస్ట్ సబ్స్టిట్యూట్ చేశాను అంతే ఈ వాల్యూస్ని. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇక్కడ న్యూమరేటర్లో డినోమినేటర్లో మైనస్ ఉంది కదా, ఈ రెండు మైనస్లు ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు వి బై యు అవుతుంది. కానీ ఇక్కడ మైనస్ అట్నే ఉంటుంది కదా, ఈ మైనస్ని ఆర్హెచ్ సైడ్ పంపించేయండి. అప్పుడు హెచ్ఐ బై హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ వి మైనస్ వి బై యు, అంతేనా? హెచ్ఐ బై హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ మైనస్ వి బై యు. ఈ హెచ్ఐ బై హెచ్ నాట్ ఏదైతే ఉందో అదే మ్యాగ్నిఫికేషన్ అంటే. హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, నేను చెప్పాను కదా మ్యాగ్నిఫికేషన్ అంటే ది రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ టు హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని, ఇదే మ్యాగ్నిఫికేషన్ అంటే. దీన్ని స్మాల్ ఎమ్ అంటారు. అంటే స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ బై హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ మైనస్ వి బై యు. ఇది మ్యాగ్నిఫికేషన్కు ఇంపార్టెంట్ ఫార్ములా, మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది మిర్రర్స్కి అన్నిటికీ పనికొస్తుంది. మ్యాగ్నిఫికేషన్ అనగానే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఐ బై హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ మైనస్ వి బై యు అని చెప్పాలి. ఎమ్ అంటే మ్యాగ్నిఫికేషన్, దీనికి యూనిట్స్ ఉండవు. హెచ్ఐ అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ మైనస్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనమాట. ఇలా చెప్పాలి అవన్నీ కూడా. ఓకేనా? దీన్ని మనం అన్ని కేసుల్లో కాన్వెక్స్ మిర్రర్ కానీ కాన్కేవ్ మిర్రర్ కానీ యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు మిర్రర్ ఫార్ములా ఏంటి అంటే మీరు చెప్పగలరు 1/f ఈజ్ ఈక్వల్ 1/u ప్లస్ 1/v అని. అలానే మ్యాగ్నిఫికేషన్కు ఫార్ములా ఏంటంటే ఎమ్ ఈజ్ ఈక్వల్ హెచ్ఐ బై హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ మైనస్ వి బై యు అని చెప్పగలరనమాట. దీన్ని ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చేద్దాం. ఓకేనా? రైట్.